నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయి తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారిది కుంభరాశి కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి జాతకులకు పడమరదికు బాగా యోగిస్తుంది ధరించాలి అని అనుకుంటే నవరత్నాలలో నీలము ధరించాలి ఇక వారు పరిశోధనలు చేయడానికి బాగా ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు పరిమితమైనటువంటి స్నేహితులను మాత్రమే కలిగి ఉంటారు తెలివితేటలు మరియు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు కూడా ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక ఏప్రిల్ మాస ఫలితాల్లోకి వెళ్తే వృత్తి డబ్బు కుటుంబము మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటిల్లో మీకు మిశ్రమమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి శని మీ జన్మరాశిలో సంచారం చేస్తూ ఉండడం వలన ఆరోగ్యం విషయంలో మానసికమైనటువంటి ఆందోళన పెరగడము అనారోగ్యము ఎక్కువగా బాధించడము జీర్ణ సమస్యలు అజీర్ణ సమస్యలు ఏర్పడము తోటి వారితో గొడవలు ఇంటా బయట చికాకులు ఇలాంటివి ఫలితాలు కనబడేటువంటివి కనబడుతూ ఉన్నాయి ఇక ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నందున మీరు ఆరోగ్యంపై వృత్తిపై ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఈ నెలలో ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థానాలు బలంగా లేవు శని తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండడం వలన ఈ నెల నుండి బృహస్పతి మూడవ ఇంటిని ఆక్రమించడం వలన అధికమైనటువంటి ఖర్చులను ప్రేరేపిస్తూ ఉంది ఇది ఈ రాశి జాతకులకు నిర్వహించలేనటువంటి వ్యయభారము అయ్యే అవకాశము ఉంది ఇక కేతువులు వరుసగా మూడు మరియు తొమ్మిది ఇంట్లో ఉండడం కారణం చేత విదేశీ ప్రయాణము ఆధ్యాత్మిక సాధనాల ద్వారా లాభాలు పొందడము లాంటివి కాస్త మంచి ఫలితాలు రాహుకేతువులు ఇస్తూ ఉన్నారు మొదటి ఇంటిలో శని తన సొంత రాశిలో ఉన్నటువంటి కారణం చేత ఈ స్థానికులు వారి కెరీర్లో గొప్ప సవాళ్లను ఎదుర్కొని మరిన్ని బాధ్యతలను భరించాల్సినటువంటి అవసరము ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు పై అధికారుల యొక్క వేధింపులు ఒత్తిడులు ఎక్కువగా కావడము ప్రధానమైనటువంటి డాక్యుమెంట్ల విషయంలో ప్ర ప్రమాదాలు చోటు చేసుకునేటువంటివి ఏప్రిల్ మాసంలో కనబడుతూ ఉన్నాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరము అసురక్షిత భావాలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు శని చాలీస దశరథ ప్రోక్త శని స్తోత్రము ఓం శనైశ్చరాయ నమ అనేటువంటి నామమంత్రాన్ని పఠించడం వలన కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి మరో రాశి ఫలంతో మళ్ళీ కలుద్దాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే